ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సామాజిక పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సీ, ఉచిత ఇసుకు వంటి పథకాలను అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్ను సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డు కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు 7,15,000 ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, 3 జతల ఏకరూప దుస్తులు, బెల్టు, జత బూట్లు, 2 జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్లు, అలాగే ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు. ఈ 2 పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, రేషన్ కార్డు, పాస్పోర్ట్, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దార్ ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.